అవేటెడ్ మీరా కెఫీ అయితే లాంచ్ అయిపోయింది. మన నెక్లెస్ స్టోర్ దగ్గర మన తెలంగాణ గవర్నమెంట్ నియర్లీ 13 crores పెట్టి ఈ మీరా కెఫీని లాంచ్ చేసింది. అసలు మీరా అంటే ఏంటో తెలుసా? సో ఫస్ట్లీ మీరా అంటే ఎర్లీ మార్నింగ్ తాటి చెట్టు నుంచి వచ్చే వాటర్. అది స్లోగా లేట్ అయ్యే కొద్ది కళ్ళుగా మారిపోతుంది. కానీ ఈ మార్నింగ్ వాటర్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలంగాణ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది. మరి ఈ మీరాని ప్రమోట్ చేయడం కోసం మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ దగ్గర మీరా కెఫీని స్టార్ట్ చేసింది. మరి ఇంకెందుకు ఈ మీరా ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, స్టోరేజ్ ఎలా ఉంటుంది, కలెక్షన్ ఎలా చేస్తారు, అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. చలో దొరుకుతుంది. అసలు ఫస్ట్లీ చాలామందికి నీరా ఆల్కహాలికా నాన్ ఆల్కహాలికా అని చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ప్యూర్లీ 0% ఆల్కహాల్ ఉంటుంది. ఎప్పుడైతే స్టోరేజ్ ప్రాబ్లం అయ్యి ఎక్కువ టైం అయ్యి ఫర్మెంటేషన్ అయినాకనే అది టాడీగా మారుతుంది, అంటే కళ్ళుగా మారుతుంది. అప్పటి వరకు ఇది వీళ్ళు సేఫ్గా స్టోర్ చేసి నీరాని ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి నీరా స్టాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో స్నాక్స్ ఏమైనా కావాలనుకుంటే వచ్చి నీరా తాగి అట్లా ఒక చిల్ అయ్యి కొన్ని స్నాక్స్ తినడానికి. మొత్తానికి చూస్తే ఒక 50-60 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంది ఒక చిన్న ఏరియాలో. అండ్ పైన కూడా ఉందంట. సో మొత్తానికి ఇక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడదాం, అసలు నీరా ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, స్టోరేజ్లో ఎలా చేస్తున్నారు, అండ్ ఈ బాటిల్స్ గురించి ఎవ్రీ అన్ని విషయాలు తెలుసుకుందాం. చలో సో ఈ నీరా గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు అనిల్ గారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో హైదరాబాద్లోనే ఫస్ట్ నీరా కెఫే ఎలా అనిపిస్తుంది? డిమాండింగ్ ఉంది మేడం మాకు. సో వెరీ రిపీటింగ్ పబ్లిక్ వస్తున్నారు మాకు. సో వెరీ ఏమంటారు, సేల్స్ కూడా బాగున్నాయి మాది. చూసాను 20 మినిట్స్ వెయిట్ చేసి మరి తాగి వెళ్తున్నారు. మోర్ దెన్ 20 మినిట్స్ మాకు ఫస్ట్ మాకు స్లాట్ వస్తుంది. ఎట్లా వస్తుందో అట్లా మేము ప్యాకేజ్ చేసేసి మేము ఇచ్చేస్తున్నాం అనమాట మాకు. సో మీరా ప్రాసెసింగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎంతమంది ఫార్మర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు మీరు? ఫార్మర్స్ కనెక్ట్ అంటే యాక్చువల్గా ముద్వేందని చెప్పేసి ఇక్కడ మన కడతాల దగ్గర ఒకటి సమ్ ఫామ్ ఉందన్నమాట. అక్కడ సార్ నీరా ఫామ్ అట్లా ఉంది, అక్కడికి వెళ్ళి మాకు వస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock 4 o'clock ట్యాపర్స్ తీసేసి మాకు చిల్లింగ్ దానిలో ఎలా ఉంటుందంటే చిల్లింగ్ దాంట్లో తీసేసి ఐ మీన్ కేక్స్ ఐ మీన్ టు సే ఫ్రీజర్లో పెట్టి మాకు తీసుకొస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ మాకు 9:30 వస్తుంది. వాళ్ళు చేసేసి ఫిల్టర్ చేసి మాకు ఇక్కడ ప్యాకింగ్ చేసేస్తే మీరు మార్నింగ్ లెవెల్కి సేల్ చేసేస్తారు. సో డైలీ ఎన్ని లీటర్స్ వస్తుంది? వాళ్ళు 500+ వస్తుంది మాకు, అరౌండ్ 550 వస్తుంది. వాళ్ళు ఇంకా పెంచుతా అంటున్నారు స్టార్టింగ్ కాబట్టి, ఇస్ పబ్లిక్ డిమాండ్ బట్టి వాళ్ళు. ఎందుకంటే ఇస్ ఫ్రీ మేడం, ఇస్ నేచురల్ డ్రింక్ మనకి. సో మనం దానికి ఏం చేయలేదు, నాట్ ఇస్ మ్యాన్ మేడ్, ఇట్స్ నాట్ ఇస్ మెషిన్ మేడ్. సో మనకి ఫ్రీ ఎంత వస్తుందో అంత మనకు వస్తుంది అనమాట. అది కూడా ఇంకోటి ఏంటంటే మనకి ఎంత వస్తుందో మనకి టైమింగ్ అనేది లేదు. మార్నింగ్ మనం 11 o'clock స్టార్ట్ చేస్తే డిమాండ్ స్టాక్ ఉన్న వరకు మేము సేల్ చేస్తున్నాం. ఎవ్రీడే నియర్లీ 500+ లీటర్స్, మినిమం 500 వస్తుంది. సో మోర్ దెన్ మాకు 500 to 550 మాకు వస్తుంది. నీరాలో వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టైం అయ్యే కొద్దీ అది కళ్ళుగా మారిపోతుంది. సో ద స్టోరేజ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్రీజర్ మనకి వచ్చిన దానికల్లా మన చిల్డ్ మనకి ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చేసి ఫ్రీజర్ బాక్స్ లో అట్లా మొత్తం చిల్ చేసేసి మేము ఫ్రీజర్ లో పెట్టేస్తాం. ఓకే, బాటిల్స్ మొత్తం ఫ్రీజే ఉంటాయి. అక్కడి నుంచి మాకు ప్రొడక్షన్ నుంచి రాగానే మేము డీప్ ఫ్రీజర్లోనే ఫ్రిడ్జ్లో మనం పెడతాం. అక్కడి నుంచి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. వితిన్ 15 మినిట్స్ మనము కన్జ్యూమ్ చేస్తే ఓకే, లేదంటే దాన్ని వాళ్ళు ఫ్రీజర్లో పెట్టేసి మనం డీప్ ఫ్రీజర్లో పెడితే ఒక 1 day అనుకుంటాం. సో డీప్ ఫ్రీజర్లో 1 day వరకు పెడితే అది కళ్ళుగా మారు, 1 day తర్వాత కళ్ళు అయిపోతుంది. వితిన్ 15 మినిట్స్ కళ్ళని వాళ్ళ కన్నును కాదు, కానీ ఇట్ వాజ్ చేంజ్ అనమాట. చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేయొచ్చు. సో వాటి కొంతమంది అంటున్నారు కంప్లీట్లీ సమ్ జాగ్రత్త అని చెప్పేసి, అది లేదు మీకు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అదేంటంటే మీరు తీసుకున్న ఒక 1/2 hour మీరు టెస్ట్ చేసేసి అది సమ్మట్ కలర్ చేంజ్ అయిందా, టేస్ట్ చేంజ్ అయిందా అంటే అది ఒరిజినల్ సమ్మట్ జాగ్రత్త సమ్ టేస్ట్ వెళ్ళా ఉందంటే ఇట్స్ నాట్ అది కానీ మీరు టేస్ట్ కూడా మీరు అది టెస్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు బాటిల్స్ లో పెడుతున్నారు కదా, ఈ బాటిల్స్ ని రీసైకిల్ చేస్తున్నారు ఆఫ్టర్ యూజ్? రీయూజ్ చేస్తున్నారు? నాట్ రీసైకిల్ మేడం, అది తీయంగానే మీకు మాకు బాటిల్స్ వస్తున్నాయి, దాన్ని మొత్తం అది స్టెబిలైజ్ చేసేసి మనం కొత్త బాటిల్స్ అది కొత్త బాటిల్స్ నాట్ రీసైకిల్, రీసైకిల్ రీయూజ్ అట్లే. ఏం లేదు, ఏం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్టయితే మీరు నీరా తోటి ఇంకా ప్రొడక్ట్స్ తయారు చేశారు అన్నారు, హనీ బై ప్రొడక్ట్స్? యా, వి హావ్ ఏ బై ప్రొడక్ట్స్ మేడం. ఒకటి తాటి బెల్లం అని చెప్పేసి, ఇంకోటి వచ్చి మంటుసే ఈత బెల్లం అని చెప్పేసి, తాటి హనీ, ఈత హనీ అండ్ షుగర్ అండ్ బూస్ట్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ రేంజెస్ ఎంత ఉన్నాయి ప్రైసెస్? 375-215 లాగా ఉన్నాయి మేడం. హనీ వచ్చేసి 375 ఉంది, జాగరీ వచ్చేసి 250 ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది ఈ నీరా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల? మనకి బెనిఫిట్స్ ఏంటంటే సిక్స్ ఇయర్స్
బేబీ నుంచి బాబు నుంచి 6 ఇయర్స్ ఓల్డ్ దాకా అందరూ కన్స్యూమ్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. దాంట్లో ఇంకోటి ఏంటంటే మీకు దాంట్లో న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఫ్యాక్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, B12 అండ్ ఆల్ దోస్ థింగ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే దాని మనకి మెయిన్ థింగ్ రీజన్ ఏంటంటే స్టోన్స్ మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటుంది, కిడ్నీలో స్టోన్స్ స్టమక్ అనేది స్కిన్ ఇవన్నీ చాలా చాలా బాగా పనిచేస్తుంది మేడం దానికి. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ కి కూడా నీరా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. సో మనమైతే అసలు ఇక్కడ నీరా తాగిన వాళ్ళని అడుగుదాం, ఈ ప్రైజ్ కి ఈ క్వాలిటీకి ఫీలింగ్ అంత వస్తుందో లేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. తాగారా నీరా? ఎలా ఉంది? ఇప్పుడే తీసుకున్నా. చాలా బాగుంది. ముందు ఎప్పుడన్నా తాగినరా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చిన తీసుకున్నా. తాగుతున్నా. కళ్ళు తాగినరా ఆల్రెడీ ఎప్పుడన్నా? లేదు, కళ్ళు కూడా తాగా. తాగానికి వచ్చిన నీరా చాలా బాగుంది. ఈ ప్రైస్ కి పడితే అంటారా 50 రూపీస్ కి 150 ml ఇస్తున్నారు, 90 రూపీస్ కి 300 ml ఇస్తున్నారు, మరి ఈ ప్రైస్ కి పడితే అంటారా? మన హోటల్లో పోతే 15 రూపాయలు చాయ్. అవును. దానికంటే నయమే కదా. అవును. మరి ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి ఏంటి, దీనివల్ల మనకు కిడ్నీ రాళ్ళు పోతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. నీరా ఇంతకు ముందు ఎప్పుడైనా తాగారా? మస్తా. సో ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఏమనిపిస్తుంది? ప్యూర్ తాటి నీర తాగినట్టు అనిపిస్తుందా? లేదండి, అదే బెటర్ అండి. అదే బెటర్ అంటారు. ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు? అది కొంచెం క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంది. ఇట్లా అందరూ అంటారు తెలియదు, కానీ తాగుతు తాగే ఇందాక తాగదాని వచ్చేది కొన్నిగా, కానీ దాని అంత క్వాలిటీ లేదండి. మీరైతే సాటిస్ఫై కాలేదంటారు. ఎందుకు ఇప్పుడు కళ్ళు తాగారా? మరి కళ్ళు టేస్ట్ వస్తుంది, ఎందుకంటే టైం వద్దే టేస్ట్ అయితే. ఇది కొద్దిగా వేరే స్మెల్ కూడా లేదు. ఏం లేదు, ఏం లేదు. ఇది ఇంకో వేరే ఏం తెలియదు. తాటి నీరు అయితే స్మెల్ ఉంటుంది, ఆ ఎసెన్స్ ఉంటుంది అంటారా? ఇదైతే మీరు సాటిస్ఫై కాలేదంటారు. ప్రైస్ కి పడతా 90 రూపాయలు అంటే ఎక్కువ. ఆ బయట పోతే 100 రూపాయలు అయితే ఎంత బాటిల్ ఇస్తాడు ఊర్లో. ఊరు బయట వాళ్ళు చూపిస్తారు, క్యాబ్ వస్తారు బయట పోతా కదా. ఏం సార్ అది పోతే 100 రూపాయలు ఇస్తా, ఇంత 2 లీటర్ బాటిల్ ఇస్తాడు. వీళ్ళకి వస్తే 90 రూపాయలు అంటే ఏం అర్థమైంది బాటిల్. మరి రేటు జనాలకి తక్కువ రేట్లు అన్నారు, ఏం రేట్లు ఉన్నాయి? హెల్త్ బెనిఫిట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఊరి దగ్గరికి వెళ్ళి తాగడం అంత ప్రాబ్లం అవుతుంది కదా. సో హెల్త్ కోసం తాగాలి అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులతో కట్టారు దీన్ని. గవర్నమెంట్ డబ్బులతో కట్టినప్పుడు గవర్నమెంట్ తక్కువ చేసి అమ్మాలి కదా కొద్దిగా. మరి 90 రూపాయలు చిన్న బాటిల్ 300 ml 90 రూపాయలు అంటే ఏమొస్తుంది? చూడండి 300 ml 90 రూపాయలు 90 రూపీస్ ఉంది. మరి 500 ml 90 రూపాయలు పెట్టిన అది రకం 5 అవర్స్ సర్లే అనుకోవచ్చు. ఆ బ్లడర్ అన్న మళ్ళీ 300 ml 90 రూపాయలు అంటే ఎక్కువ రేటు కదా. ఈ రేట్ కైతే ఇది ఎక్కువ అనిపిస్తుంది. ప్లస్ ఆ తాటి చెట్టు తిని తాగిన నీర టేస్ట్ అయితే రావట్లేదు అంటారు మీరైతే. నేను ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ నుండి వచ్చాను, కానీ ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగా కట్టింది. కాకపోతే ఏంటంటే ఇది ఒక 300 ml వచ్చేసి 90 రూపీస్ ఉంది, కాకపోతే ఇది రేట్ ఎక్కువ. కాకపోతే నేను గవర్నమెంట్ నుండి కోరేది ఏంటంటే ఈ రేటు తగ్గించి ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేయాలని నేను కోరుతున్నాను. నేను మామూలుగా కళ్ళు తాగాను మేడం. కళ్ళు కాదండి, నీరు అనేది నేను ఎప్పుడు తాగలేదు. ఫస్ట్ టైం నేను వచ్చి ఇక్కడ తాగినా, నాకు మాత్రం బాగానే ఉంది. బానే ఉంది, కానీ రేట్ మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. మీరు అన్నారు కదా క్వాలిటీ కూడా ఇంకా బాగుండాలి అని. ఏం ప్రాబ్లం అనిపిస్తుంది మీ క్వాలిటీలో? క్వాలిటీ అంటే ఇక మామూలుగా బయట అయితే ఇట్లా ఉంటుంది, కాకపోతే నేను ఫస్ట్ టైం తాగుతున్నాను కాబట్టి నాకు మాత్రం బాగానే ఉంది. ఓకే, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా బాగా కట్టింది, కానీ ఆహ్లాదకరమైన వాతావరణం బాగుంది, చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా దోహదపడుతుంది. ఒక అడిగేసింది ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయడం కోసం, కానీ రేట్ మాత్రం ఎక్కువ ఉంది అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క. మామూలుగా ఇది మన ఇది 300 ml మేడం, ఇది 90 రూపీస్ తీసుకుని కాకుండా మామూలు ప్రజలకి అందుబాటు 90 రూపీస్ పెట్టి కొనలేరు. అవునా? లేదా ఒక బాటిల్ 90 రూపీస్ పెట్టి ఒకటే సారికి మళ్ళీ నేను అది చూద్దామని వచ్చింది ఫస్ట్ టైం, కానీ బాగుంది. హాయ్ సిద్ధు. హాయ్. ఏంది ఏడుకొచ్చినాం మనము? కళ్ళు మండపం కళ్ళు కాదు, ఇది నీరా. ఫస్ట్ ఇగో జనాలకి అవగాహన లేదండి నీరా అంటే కళ్ళు అంటే. యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే తాటి చెట్టు ఎక్కుతురాళ్ళు, వాళ్ళని చూసి ఇక్కడ కళ్ళే దొరుకుతుంది అనుకున్నాను. ఇగో కళ్ళు కాదు, ఇది నీరా. మత్త ఎక్కదు, ఏం టెన్షన్ పడకు, మత్త ఎక్కుతలేదని. దాయి పడిపోతే ఎవరు లేపుకోతారు? మత్త ఏం కాదు, 0% ఆల్కహాల్. సిద్ధు నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఎట్లుంది నీరా అని. కడుపు అయితే ఎండాకాలం చల్లగా ఉంది, నాకైతే కొబ్బరి నీళ్ళు ఆయనట్టు అనిపించింది. కొబ్బరి నీళ్ళు తాటి చెట్టు నుంచి వచ్చే తాటి వాటర్. తాటి చెట్టు నుంచి వచ్చే నైట్ 2 o'clock కి తీస్తారు ఇది. ఎర్లీ మార్నింగ్ 2 అంటారు అండి దాన్ని. సరే ఓకే, ఎర్లీ మార్నింగ్ 2 తీస్తారు ఫ్రెష్ నీరా. ఇక్కడ నీరా కేఫ్లో నక్లెస్ రోడ్లో ఫ్రెష్ నీరా దొరుకుతుంది, వచ్చి 300 ml బాటిల్ 90 రూపీస్. బాగుంది టేస్ట్, తీసుకోండి.
నువ్వు ముందు ఎప్పుడన్నా తాగినవండి? లేదు, ఫస్ట్ టైం తాగుతా. ఎక్కేసిందా? ఎక్కలేదు, మంచి టేస్ట్ ఉంది. చూసారు కదా నీరా కెఫే, మీరు కూడా నీరా తాగాలనుకుంటే అసలుకి నీరాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పారు కదా కిడ్నీ స్టోన్స్ కానీ డయాబెటీస్కి కానీ స్కిన్ కేర్కి కానీ చాలా హెల్ప్ అవుతుందంట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నీరా తాగాలనుకుంటే వెంటనే నెక్లెస్ స్టోర్ దగ్గర ఉన్న నీరా కెఫేకి వచ్చేయండి.